Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తగ్గేదే లే జగన్ చలో విశాఖ ముహూర్తం ఇదే నిర్ణయం తీసేసుకున్నాం తగ్గేదే లే ఇక ముందుకే మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు రెండేళ్ల పాలన ముగించి మూడో ఏట అడుగుపెట్టిన తరువాత ఒక పాలనాపరమైన నిర్ణయాలు ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు అందులో భాగంగా ఇంకా ఆలస్యం చేయకుండా విశాఖ నుండి పాలన ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు అందులో భాగంగానే కొద్ది రోజులుగా పార్టీ నేతలు మంత్రులు విశాఖ నుండి ఏ క్షణమైనా పాలన ప్రారంభమవుతోందని చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటన విషయంలోనూ తన ఆలోచన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది అందులో భాగంగా న్యాయపరంగా చిక్కులు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ నిర్ణయం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం పైన అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి కోర్టు అనుమతి లేకుండా కార్యాలయాలను తరలిస్తే వాటి ఏర్పాటు ఖర్చులను సంబంధిత శాఖ ముఖ్య అధికారి నుంచి వసూలు చేస్తామని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు భయపడుతున్నారు విశాఖలో ఇప్పుడే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తే న్యాయపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో ముందుగా విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కడి నుండి అయినా పాలన చేయవచ్చని తాజాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఇందులో భాగంగానే తెలుస్తోంది సీఎం కార్యాలయం ఏర్పాటు తరువాత అనుబంధంగా కార్యాలయాలు ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని ఏర్పాటు చేయాలి గుంటూరు విజయవాడ నగరంతో పాటు తాడేపల్లి పరిధిలో ఉన్న కార్యాలయాల వివరాలన్నీ తీసుకున్నారు సిబ్బంది మొత్తాన్ని ఎప్పటిలోపు అక్కడికి తరలించాల్సి వస్తుందనే అంశాలపై అన్ని శాఖల నుండి సమాచారం సేకరించారు ముఖ్యమంత్రి విశాఖలో క్యాంప్ కార్యాలయం అక్కడి నుండే పాలనపైన జూలై 28న తొలుత ముహూర్తంగా ప్రచారం సాగింది అయితే ఆషాఢ మాసంలో వెళ్లడం మంచిది కాదనే సూచనతో ముహూర్తం మార్చినట్లు తెలుస్తోంది దీంతో తాజాగా ఆగస్టు 15న విశాఖ నుండి పాలన ప్రారంభించాలని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అదే రోజు విశాఖలోనే జాతీయ జెండా ఆవిష్కరించి అక్కడి నుండే సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయం నుండి పాలనా వ్యవహారాలు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది ఇక నుండి కేబినెట్ సమావేశాలు పాలనాపరమైన నిర్ణయాలు అక్కడి నుండే జరిగే అవకాశం కనిపిస్తోంది అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి ఇదే సమయంలో కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ నుండి వేగంగా అనుమతులు హైకోర్టుతో సంప్రదింపులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కోరారు ఇక నుండి కేబినెట్ సమావేశాలు పాలనాపరమైన నిర్ణయాలు అక్కడి నుండే జరిగే అవకాశం కనిపిస్తోంది అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి విశాఖలో పాలనాపరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు రోడ్ల విస్తరణ విశాఖ డెవలప్మెంట్ అక్కడ మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అక్కడే ఉంటూ అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు విశాఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఇబ్బంది లేని స్థలాల్లో వెంటనే ఏదో ఒక నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు కోర్టులకు వెళ్లిన వాటిని వదిలేసి మిగిలిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటిల్లో 110 ఎకరాలను మినహాయించి మిగిలిన వాటికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని రెవెన్యూ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి సమగ్ర నివేదికను విశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు వీటిల్లో ఎక్కడ వీలైతే అక్కడ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుండి పాలన ప్రారంభానికి ప్రధాని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే రాజకీయంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కేంద్రంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైతే రాజకీయంగానూ వారికి సమాధానం చెప్పినట్లవుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు అయితే కోర్టు కేసులు పెండింగ్లో ఉండగా ప్రభుత్వం తొందరపడడం మంచిది కాదనే అభిప్రాయము వ్యక్తమవుతోంది ఆగస్టు 15 ముహూర్తమే ఫైనల్ అని చెబుతున్న పరిస్థితుల్లో ఆ రోజున కేంద్ర పెద్దలను ఆహ్వానించినా వారు హాజరు అనుమానమే ఎర్రకోట నుండి ప్రధాని జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పాల్గొంటారు ఇక మూడు రాజధానుల వ్యవహారంలో వేగంగా అడుగులు వేయడం ద్వారా టీడీపీ ఆత్మరక్షణలో పడుతుందని వైసీపీ అంచనా దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంపైన అధికారిక ప్రకటన చేసిన తరువాత రాజకీయంగా ఇది మరోసారి హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది